అద్భుతం నాని, అద్భుతం. మీ కర్తవ్యాలు, చేయవలసిన కార్యక్రమాలు అర్థమయ్యాయిగా? ప్రత్యేకించి వివరించాలా? నో నాని, ప్లాన్లు నువ్వే చెప్పి ప్రోగ్రాం కూడా నువ్వే చెప్తే మాకు మరీ నామోషిగా ఉంటుంది. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా బ్రెయిన్ యూజ్ చేయనివ్వు. అప్పుడప్పుడు ఏంటి సుధా, నెగిటివ్ సెన్స్ లో మాట్లాడతావు? నిజంగా మీ అందరి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను తాతయ్య. మీ అంత గొప్పగా, మీ అంతకు మించి ప్రేమగా నేను ఎప్పటికీ చూసుకోలేను. దానికి మార్గం ఉండదు వెన్నెలమ్మ. నాకా వయసు అయిపోయింది, నేను పోయిన తర్వాత నీ కడుపునే పుడతా. తాతయ్య, ఇప్పుడు దాచుకున్న ప్రేమ మొత్తం అప్పుడు చూపించు. అలా మాట్లాడకండి తాతయ్య, మీకు వయసు అయిపోవడం ఏంటి? మీరు ఎప్పుడే యంగ్ అండ్ ఎనర్జెటిక్. ప్రేమతో అంటా ఉండవు కానీ నా వయసుతో తెలుసా నీకు? ఎంతైనా నాకు అవసరం లేదు, నన్ను మాత్రం వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు తాతయ్య. కానీ ఇద్దరం ఖచ్చితంగా పోవాలా? పోయి నీకు అష్టలక్ష్మి వడ్డాను తేవాలా? తాతయ్య, మీకు ఎన్నిసార్లు చెప్పాను పోతాను పోవాలి అని మాట్లాడొద్దని? చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందమ్మా. నా కోసం మార్చుకోలేరా? నీ కోసం ప్రాణాలే ఇస్తాను, అలవాటుదేముండదు. అదిగో మళ్ళీ. సరే సరే వెనిలమ్మా, ఇంకా టన్ను సరేనా? సరేనమ్మా, మరి నేను పో వెళ్ళొస్తానమ్మా. అది పద్ధతి. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. పెద్దరెడ్డికి మంచి టేస్టే ఉందే. సెటు పడుకో. నీ మనవరాలు నీలా కాత్సేటు, చాలా యాక్టివ్. చెప్పిన మాట వింటుంది, పెట్టింది తింటుంది. అలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది కదా సార్? మీరు చెప్పిన పని ఒప్పుకున్నారు కదా, నా మనవరాలను వదిలేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అప్పుడేనా మా పని అవ్వడం అంటే బాంబు పేలడం, బాక్స్లో పెట్టడం కాదు. నీ మనవరాలకేమీ కాదని నేను చెప్తున్నాను కదా, ఎందుకు కంగారు పడతాం? అక్కడ బాంబు పేలడం, నీ మనవరాలింటికి రావడం రెండు ఒకేసారి జరిగిపోతాయి, అందులో డౌట్ ఏమీ లేదు. నన్ను నమ్ము. జాగ్రత్త, పెద్దరెడ్డి వచ్చే వరకు, ఆయనకిచ్చే వరకు భద్రంగా ఉంచు.
ఆ తర్వాత అంతా ఈశ్వరేచ్ఛ. కమాన్. ఎన్నెలమ్మ సూట్ కేసు ఇదే. నన్ను క్షమించనిలమ్మా, నిన్ను యూరప్ వెళ్లకుండా ఆపడానికి ఈ పాస్పోర్ట్ దొంగిలించడం తప్ప నాకు ఏరే మార్గం కనిపించలేదు. చెప్పు బాబాయ్, నా సూట్ కేసులో ఏం చూస్తున్నావు? అది ఏంటది? అమ్మవారి కుంకుమేనులమ్మా. నీ ప్రయాణంలో ఏ ఆటంకం రాకూడదని పంతులు గారు అర్చించేసిచ్చారు. నీ బ్యాగులో పెట్టుకోమంటే నువ్వేమంటావా అని నేనే. ఇంతేనా? దానికెందుకు బాబాయ్ ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇలా ఇవ్వు, సూట్ కేసులో కాదు నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను, ఇవ్వు. అమ్మా ఏనెలమ్మా, ఆ రోజు గుళ్ళో నిన్ను ఆపడానికి ఇచ్చిన మాట తప్పినందుకు చాలా బాధగా ఉందమ్మా. నిన్ను ఈ దేశం వదిలి పంపడానికి అది కూడా ఒక కారణమైతే నన్ను క్షమించమ్మా. చా, ఏంటి బాబాయ్ నువ్వు? నేను క్షమించడం ఏంటి? నీ ప్రయత్నం నువ్వు చేసావు కదా, అది చాలు. తాతయ్య మాట మీద గౌరవం తప్ప నేను యూరప్ వెళ్ళడానికి వేరే కారణం ఏం లేదు. అవును, మామయ్య వాళ్ళు ఎందుకు రాలేదు? నా పుట్టినరోజు అని మర్చిపోయారా?
లేక నన్నే మర్చిపోయారా? నిన్ను మర్చిపోవడం అనేది కల్లో కూడా జరగని పని ఇల్లమ్మా. ఉదయం గుడికెళ్ళింది నేను ఒక్కడే కాదు, బసవా, చిన్నమ్మ, మానసు అందరం వెళ్ళాం. మరి నా మంచి కోసం గుడికి వెళ్ళిన వాళ్ళు ఈ ఇంటికి వస్తే నేను సంతోషంగా ఉంటానని తెలుసుకోలేకపోయారా? అంటే అది బసోకి మానసుకి నువ్వు యూరప్ వెళ్ళడం ఇష్టం లేదు. ఆ మాట మీద రెండు కుటుంబాలకి చిన్న వాదం జరిగి దూరం పెరిగింది కదమ్మా, అందుకే. అంటే పంతల మధ్య దూరం నా మీదున్న ప్రేమ మీద పడిందన్నమాట. ఈ ఊరు వదిలే ముందు అందర్నీ ఒకసారి చూసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అందరూ అంటే వాళ్ళు కూడా ఉండాలి కదా బాబాయ్. నువ్వెక్కడికి వెళ్ళవమ్మా? అంటే అందరిని చూసిన తర్వాతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు అంటున్నాను. అంతే, సరే బసోడికి నేను ఫోన్ చేసి చెప్తాలే. బాబాయ్ బావ ఎలా ఉన్నాడు? ఆ రోజు నన్ను కలవడానికి రావడం వల్లే కదా సునంద మనుషులు అటాక్ చేశారు. అటాక్ ఏం లేదమ్మా, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే. పాపం నిన్ను కాపాడడానికి ఆ రోజు మానస్ కూడా చాలా ప్రయత్నం చేశాడు. మధ్యలో బండేదో సమస్య వచ్చి ఆగిపోవడం వల్ల నీ దగ్గరికి రాలేకపోయాడు. లేదంటే ఇషాల్ చేసిన పని మానస్ చేసేవాడు. ఎవరు చేస్తే ఏంటి బాబాయ్, ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కదా. ఆ ఒక్క విషయమే, అన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉండటానికి ఆ సునంద ఇంకా ఊపిరితో ఉండటానికి కారణమైందమ్మా. సరే బాబ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు, అన్ని డీటెయిల్డ్గా నేను మాట్లాడతాను. ఏంలేమ్మా, నేను కాదు కానీ నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్తే వాళ్ళు సంతోషపడతారనిపిస్తుందమ్మా. వద్దు బాబాయ్, నేను చేయడం కాదు, తాతయ్యతో మామయ్య నెంబర్కి చేయిస్తా, పెద్దరికంగా ఉంటుంది. సరేనమ్మా, చేయించు. అందరం కలిసి ఒక పండుగలా ఆనందంగా వెన్నెలమ్మ పుట్టినరోజు చేయాలనుకున్నాం. కానీ ఇంట్లో ఇలాంటి ఏర్పాట్లు ఏం జరిగినా ప్రమాదం సృష్టించడానికి ఆ సునంద తన మనుషులతో సిద్ధంగా ఉంటుంది. అది తలుచుకుంటేనే ఆనందం మొత్తం భయంగా మారిపోతుంది. లేదక్క, ఈసారి ఎట్లాంటి ప్రమాదం జరగదు. ఆ సునంద నుండి మన వాళ్ళని కాపాడుకోవడానికి, అది కాని దాని మనుషులు కాని మన ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా చూడటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు పండగ ఎట్టా చేయాలో చూడండి, నేను ప్రమాదం ఎట్టా ఆపాలో చూసుకుంటాను. ఏంటి చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? మేము ఏర్పాట్లు ఎలా చేస్తామన్నా, లేక మేం చేస్తామంటే ఎందుకు ఒప్పుకున్నామన్నా? రెండో కాదు విశాల్, మీరు చేయబోతున్న పార్టీకి ఏ ఇబ్బంది రాకుండా మేమేం చెయ్యాలా అని మాట్లాడుకుంటాండం. ఆల్రెడీ డాడ్ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీతో మాట్లాడారు. ఎంతో బాధ్యతగా తీసుకొని చేస్తున్న పార్టీ నానమ్మాయిదే, మీకన్నా ఎక్కువ భద్రత గురించి మేమే ఆలోచించాలి, ఆలోచిస్తున్నాం కూడా. మంచిది విశాల్. వెనులెక్కడ నానమ్మా? తన రూమ్లో ఉన్నట్టుంది, ఒక్క నిమిషం పిలుస్తాను. పర్లేదు, నేనే వెళ్తాను. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? వీడికేం పని ఇక్కడ? Thank you.
ఏంటది? ఏం లేదు, నాదే పాత రేషన్ కార్డు. ఆహా, మర్యాదగా బయటికి తీ. ఏంటి బెదిరిస్తున్నావు? రేషన్ కార్డు అని చెప్తే అర్థం కాదా నీకు? బయటిది తీ. పాస్పోర్ట్, వెన్నెల పాస్పోర్ట్. అది నీ దగ్గరికి ఎలా వచ్చింది బాబాయ్? అంటే నా సూట్ కేసులో నుండి కుంకుమ అని చెప్పింది. కుంకుమ కాదు, ఏమి కాదు, మనందరి కళ్ళలో కారం కొట్టడానికి వచ్చాడు. ఇందుకేనా బాబాయ్ నువ్వు వెళ్ళలేవు అని చెప్పింది? మాట్లాడు బాబాయ్. ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికాక ఇంకేం మాట్లాడతాడు వెన్నలా? నేను ఇక్కడ నుండి యూరప్ పంపించి సేవ్ చేయాలని మేము చూస్తుంటే ఇక్కడే ఉంచి ఆ సునందకి అటాక్ చేసే అవకాశం వీళ్ళు ఇస్తున్నారు. సునందకు అవకాశం ఇస్తుంది మేం కాదు, మీరు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఎన్నిలమ్మని ఒంటరిగా దేశం కాని దేశం పంపిస్తున్నారు. దూరం ఒక్కటే లెక్క కడుతున్నారు, కానీ ప్రమాదం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకంటే మీరిన్ని కుట్రలు చేస్తారని ఊహించలేక. వెన్నెలకున్న ప్రమాదం సునంద కాదు, మీరే అని తెలియక. ఏంటి నువ్వు కూడా ఇట్టాగ మాట్లాడుతున్నావు? మేం ప్రమాదం ఏంటి? మిమ్మల్ని ఈ ఒక్క విషయంలో వ్యతిరేకిస్తున్నాం కానీ ఎప్పుడైనా మీకు ఎదురు చెప్పామా? నువ్వైనా చెప్పు నీలాంబ్రి. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అని తెలిసి కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ నువ్వు బసవ ఇట్టా చేస్తున్నారు బాలు? ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతుంది? మా బాధ భయం మీకు అర్థం కానప్పుడు మీ మాటలు మాకెలా అర్థమవుతాయి? అందుకే రోజుకొక గొడవ పెట్టుకోవడానికి ఇంటికి వస్తున్నారు. ఇది పద్ధతి కాదు బాలు. ఆయన ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ రోజు కూడా ఎంత పెద్ద గొడవ అయ్యేదో. గొడవ కాదు, ప్రాణం పోయినని నేను చెప్పేది ఒకటే. ఎన్నెలంటే ఇక్కడున్న వాళ్ళందరికీ ఎంత ప్రేముందో దానికన్నా ఎక్కువ నాకు ప్రేముంది, బాధ్యత ఉంది. అందుకే పాస్పోర్ట్ తీసుకెళ్లిపోతే ఎన్నెల ప్రయాణం ఆగిపోతుందని ఇలా చేశాను తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. నానమ్మా, ఈయంతో కాదు మాట్లాడాల్సింది. వెనక్కుండి డైరెక్ట్ చేస్తున్న వాళ్ళకి గట్టిగా చెబితే ఇంకొకసారి రిపీట్ చేయకుండా బుద్ధొస్తుంది. ఇశాల్, తెలిసి తెలియకుండా మాట్లాడకు. ఈ పని చేస్తున్నట్టు ఇంట్లో ఎవరికి తెలియదు. దొరికిన దొంగ ఎప్పుడు నిజం చెప్తాడని మేమెలా అనుకుంటాం? ఎలా చెప్పించాలో, బుద్ధొచ్చేటట్టు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. చెప్పండి అన్నమ్మా. చెప్పడం కాదు, మీలాంటి మనుషుల్ని ఇంతకాలం నమ్మినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాన్నమ్మా? వెన్నెలమ్మ ప్రాణాలు కాపాడడం చేత కాలేదు, కానీ కనీసం ప్రశాంతంగా బతికే అవకాశం కూడా ఇవ్వరా? నాన్నమ్మా ప్లీజ్, ఏం జరిగిందో దయచేసి చెప్పండి. బాలుని వెన్నెలమ్మ పాస్పోర్ట్ దొంగిలించమని పంపించారు కదా, దొరికిపోయాడని చెప్పడానికే ఫోన్ చేశాను. పాస్పోర్ట్ దొంగిలించడం ఏంటి? మావయ్య అలాంటి పనులు చేయడే. అవును, దొరికే వరకు దొంగలందరూ మంచి మంచి మనుషుల్లా, మంచివాళ్లలాగానే కనిపిస్తారు.
తండ్రి కొడుకుల్లో ఎవరొచ్చినా మాకు అనుమానం వస్తుందనే కదా బారుని పంపారు. ఇప్పుడు ఏమి తెలియనట్టు నటిస్తున్నారు. పాస్పోర్ట్ పోయినంత మాత్రాన వెన్నెలమ్మ ప్రయాణం మాత్రం ఆగదు. నువ్వు మీ నాన్న ఈ విషయం గుర్తుపెట్టుకుని పిచ్చి ప్రయత్నాలు ఆపండి. ఇన్నాళ్ళు ఇలాంటి పనులు సునంద ఒక్కతే చేస్తుందని భయపడాల్సి వచ్చేది. ఇప్పుడు మనవాళ్ళనుకున్న మీరు కూడా ఇలాంటి పనులు మొదలుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలు నాన్నమ్మా, ఇంకేం మాట్లాడొద్దు. నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చి మాట్లాడతా. ఏమైంద్రా? గిఫ్ట్ అంటున్నారు కదయ్యా, ఏవైనా రంగు కేతాలు అంటించమంటారా? ముందు ఓసారి మమ్మల్ని చూడనివ్వయ్యా. ఏంటండి, నా మీద నమ్మకం లేదా మీకు? నా మనవరాలికి ఎంతో ప్రేమగా ఇస్తున్న బహుమతి ఇది.